అవసరం ఉందైతే మీరు తీసి మాట్లాడకండి. పారిశ్రామికవేత్త, నిజానికి అతను చేసేది స్మగ్లింగ్. విశ్వాసానికి అర్థం అతనికి తెలియదు. వినోదం కోసం ప్రాణాలు తీస్తాడు. దొంగ వ్యాపారం అతని ఊపిరి, వజ్రాల సేకరణ అతని ఆశయం. అందాల పోటీ అనే పేరుతో అందమైన ఆడపిల్లలను విదేశాలకు పంపి ఆపరేషన్ ద్వారా అమూల్యమైన వజ్రాలను వారి శరీరాల్లో భద్రపరిచి వారు స్వదేశానికి రాగానే నిర్దాక్షిణ్యంగా వారిని చంపి ఆ వజ్రాలను స్వాధీనం చేసుకోవడం అతనికి ఆనవాయితీ. సార్, రాధ డెడ్ బాడీని ఎప్పట్లాగే ఆ రోజు అందాల రావణుల ఫంక్షన్ అధాస్ పాలు చేశాడే ఫోటోగ్రాఫర్ తెలియదు. వాణ్ణి వదలకూడదు. నాకు అన్ని ధర్మాలు తెలుసు, అన్ని న్యాయాలు తెలుసు. ఇక ముందు ఎవరైనా నీకు అన్నయ్య ఉన్నాడా అని అడిగితే దయవుంచి లేడని చెప్పకు, ఎందుకంటే నేనున్నాను. ప్రజలకు ఒక ముఖ్య ప్రకటన. అందాల రాణుల హత్య కేసులో ఫరారై తిరుగుతున్న దిలీప్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతను మీకెక్కడైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. రెండు హత్యలు చేసి తప్పించుకుని తిరుగుతున్న దిలీప్ ని కనిపెట్టి అప్పగించిన వారికి 5,000 రూపాయలు బహుమానంగా ఇవ్వబడుతుందని. మనసులో పగబెట్టుకుని జైల్లో పెట్టించాడు. థ్యాంక్ యూ స్వీటీ. గుడ్ మార్నింగ్ బాస్. ఎస్, ఆ మోడల్ గర్ల్ రాధ హత్యానేరం మళ్ళీ దిలీప్ మీదే పడింది. పోలీసులు వాడి కోసం ఊరంతా వెతుకుతున్నారు. పట్టుకుంటారా? షూర్, తప్పకుండా పట్టుకుంటారు. పోలీసులు వాడిని పట్టుకుంటే మన మూడో హత్యానేరం ఎవరి మీద వేస్తాం? పోలీసులు కట్టే ముందు
నువ్వు పట్టుకో. Ugh.